తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నారు. కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్. ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. జేఎన్జే జేస్క్వేర్ గుర్రాలు పెట్టారు జగన్ గారు జిందాలు గుర్రాలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోని పాడు. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారు కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3,500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నా, జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3,500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ మహిళ నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ డిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులు ఉన్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు, తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది, ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అని మై పర్సనల్ కెపాసిటీ, ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు,
తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిల్లాలకు సాయం చేయబోయారా? సజ్జన్ జిల్లాలకు మీకు ఉన్న సాహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిల్లాలు గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండును కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ముప్పయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్కులు అలా పారుతా పోయింది నిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ ఖర్చు సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్. ఇది దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే, మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం గన ప్లానింగ్ చేసుకుంటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లాగి ఉండేటివి, పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు, తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఎక్కడా కూడా ఉండి ఉండే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. బుడమేరు అనేది పెరుగుతా, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడిని పంపించే కార్యక్రమమే చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, వెలగలేర్ హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు, ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు, ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాను. ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు. నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. 100,000 మంది ఈరోజు నీట మునిగి ఉన్నారు. 6 రిలీఫ్ క్యాంపులు ఏ మూలకు సరిపోతాయి కూడా తెలియడం లేదు. ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు. ఎన్ని క్యాంపులు, ఎక్కడ క్యాంప్ ఎక్కడ ఉందో కూడా, ఏర్పాటు ఎక్కడ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు. ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా, బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజు వస్తా ఉన్నా, ఈరోజు చెప్తా ఉన్న ఈ 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో, ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం అనేది ఇదేమి కొత్త ఏమీ కాదు. ఇటువంటిదే 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది, 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది, మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇంత ఇలాంటి వరదలే, ఇలాంటి రెయిన్ఫాలే నమోదు కూడా అయింది. కానీ ఇలాంటి రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 11,00,000 క్యూసెక్కులకు చేరడము, దానివల్ల
ప్రజలందరూ అజలాకుతలమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో శ్రీశైలం నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్లు, శ్రీశైలం దిగువకు 8 లక్షల క్యూసెక్లు 2021లో కిందికి వదలడం జరిగింది. దిగువ పులిచింతల్లో, దిగువ పులిచింతల్లోకి మూసీ నది నుంచి 150,000 క్యూసెక్లు రావడం జరిగింది. ముండేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి 350,000 క్యూసెక్లు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయరు, నాగార్జునసాగర్ రిజర్వాయరు, పులిచింతల రిజర్వాయరు వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో, వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో, ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము, పులిచింతల, నాగార్జునసాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం 8 లక్షలు 9 లక్షల క్యూసెక్లు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ ను క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు, వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి కొడతా అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది. సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ, కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు, రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీళ్ళు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం అనేది పలికితే జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. ఎందుకు లేరు అని అంటే కారణం, జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది, జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. వీళ్ళందరూ కూడా, వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా, ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.